ఇప్పుడు విజయరామరావు వరకును కేసీఆర్ కు ఎక్కడో ఒకడ కొంత బెడ్స్ కొట్టింది కదా ఎప్పుడన్నా మీరు అనుకుంటారా అరే నేను అది కూడా చేస్తే బాగుండేది అని అనుకుంటారా నాకు ఎప్పుడూ కూడా ఇట్లా పొలిటికల్ గా నేను జెడ్పీటీసీ అవుతాను అనుకోలేదు నేను కాదు నేను నిలబడకుండా వేరే వాళ్ళు నిలబెట్టి గెలుపుచున్నా ఆబి అది కొత్తగా ఏర్పడినటువంటి మండలం ఏం చేయాలని మీరు అనుకున్నారు అసలు దీని వల్ల చూస్తే అటు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్లకు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఏమైనా ఉంటే బాగుంటుందా ఇప్పుడు అదే ల్యాండ్ ప్రస్తుతం 40 50 లక్షల్లో పడ్డది మండలానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి కదా ఇప్పుడు మరి మీకు సీట్ ఉందా అంటున్నా నేను అది 2.5 సంవత్సరాలు అవుతుంది మీకు మీరే సాటిస్ఫైడ్ కాలేదు అది ప్రజల అవేర్నెస్ రావాలండి రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతానే మీరు చెప్పాలి నమస్కారం గారు పేపర్ మేడం మీరు సరే వెల్కమ్ టు ఐబిఆర్ నౌ దిస్ సుందీ కృష్ణ నమస్కారం సార్ నమస్కారం మేడం బాగున్నారా సార్ ఎక్స్పెక్ట్ చేశారా పొలిటికల్గా ఏదో ఒక పదవి ఉండాలని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు ఎందుకు బ్రదర్ దగ్గరనే ఉన్నాడు కదా కొత్తగా నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను సాధితే ఎప్పటి నుంచో రాజకీయం సాధారణ గృహిణిగానే ఉన్నారా సాధారణ గృహిణిగానే ఉన్నా బయటికి కూడా రాకపోయాను కానీ వీళ్ళేంత వరకు మా బాబును చూసుకోవడము ఇంట్లో చూసుకోవడం తప్ప దేని గురించి మీరు సార్ నేను జనరల్గా పొలిటికల్ అవుతా తెలుగుదేశం నుంచి స్టార్టింగ్ ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కలిసిండి అంటే ఉద్యమ సమయంలో మీకు పాత్ర ఉంది ఇప్పుడు విజయరామ గారు ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో నేను టీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేస్తాను ఇప్పుడు విజయరామరావు వరకును కేసీఆర్ కు ఎక్కడ ఒకడ కొంత బెడ్స్ కొట్టింది కదా బాగా చేసేది మా దగ్గర మాకు మల్కిరెడ్డి రాజశేఖరరెడ్డి గారు ఉండేది అప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి ఆ వారితో మేము ఇక్కడ ఊర్లో ఎలక్షన్ల మన స్థానిక సంస్థ ఎలక్షన్స్ కానీ అని ఇట్లా యాక్టివ్ గా పాల్గొనేది కానీ ఇప్పుడు ఏదన్నా ఒక పదవి లేదు మేము పదవి తీసుకోలేదు ఎప్పుడు పదవి మీద ఆశించే మీరు ఎంత మంది అన్నమ్మలు మేము ముగ్గురం బ్రదర్స్ సో మీ ఫాదర్ మా ఫాదర్ విఆర్ఓ అప్పుడు ఉన్నప్పుడు కూడా మేము మా నా డాడీ కూడా అందరికి సోషల్ సర్వీస్ చేసేది ఓకే ఏదన్నా భూములు పంచిన సందర్భాలు మేము మాది సీలింగ్ లో ఒక 30 ఎకర్స్ ల్యాండ్ పోయింది పోతే మేము ఇక్కడ ఉన్నట్టు 36 40 మంది అప్పుడు బెనిఫిషియర్స్ కు ఓకే అందరికి 20 ఉంటుంది తల 20 తక్కిలింది మీకున్నది మేము ముగ్గురు మిగిలిన ముగ్గురు బ్రదర్స్ మీరు ఎన్నో నెంబరు సెకండ్ వన్ ఏమైనా సిస్టర్స్ లేరా మరి ఒక సిస్టర్ తన ఎక్కడికి వచ్చారు మా బావగారు ఇండియన్ బ్యాంక్ లో మేనేజర్ గా రిటైర్డ్ అయ్యాడు ఓకే 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 ఆ తర్వాత ఉద్యోగం అయిపో ఉద్యోగం అయిపో నేను ప్రైవేట్ జీపీఆర్ ఇంజిన్ కన్స్ట్రక్షన్ లో నేను స్టోరేజ్ అట్లా విరాయిడ్ గారు అని కడపతాను ఓకే వారి కంపెనీలో కంపెనీ ఎక్కడ ఇక్కడ హైదరాబాద్ జైపూర్ టు గజ్వేల్ లైన్ చేసిన జైపూర్ టు గజ్వేల్ గజ్వేల్ అబ్బబ్బా హై టెన్షన్ వైర్ హై టెన్షన్ ఫోటో కాస్మోస్ లైన్ చేసిన ఓకే తర్వాత మా బాబు హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ కి వెళ్ళిపోయాడు మా మిస్సెస్ హన్మకొండ ఉండేది నేను అక్కడ మంచిర్యాల ఉండేది సాటర్డే సండే కలుసుకునేది తర్వాత బాబు బయటకు వెళ్ళిపోయినాక సాలరీ హై ఉంటుందా మరి అందులో సాలరీ మంచి నచ్చేది సాలరీ బాగుంది అప్పుడే ఏంటిది అందులో మీరు డిపార్ట్మెంట్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ ఉండే హోటల్ ఎగ్జిక్యూటివ్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ లైన్ చూసుకునేది అతను ఓకే నమ్మకమైనటువంటి మా చైర్మన్ గారికి చాలా నమ్మకం ఉండేది ఓకే తను ఎక్కడోడేనా తన హైదరాబాద్నా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మొత్తం హైదరాబాద్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అవును మాది మాదాపూర్ లో పెద్ద ఆఫీస్ ఒక 600 మెంబర్ స్టాఫ్ ఉంటుంది బాగా పెద్ద కంపెనీ ఉండే అలా నేను మా బావ తమ్ముడు కార్పొరేషన్ బ్యాంక్ లో జాబ్ ఇచ్చేది అలా ఓకే ఓకే వాళ్ళ బ్రదర్ దగ్గర కనుక గ్రాండ్ చేసిన ఉప్పుగల్ ఇక్కడనే ఓకే ఆయన ప్రతాప్ రెడ్డి జీవి ప్రతాప్ సో ఈ హై టెన్షన్ వైర్ కు మన లోకల్ పనిచేస్తారా మాల్దా లేబర్ అండి మన లేబర్ పనిచేయరు వాళ్ళే మొత్తం కంప్లీట్ వాళ్ళే బాగా చేస్తారు ఎందుకు అట్లా మన లేబర్ పనిచేయలేరు ఆ హైట్ కు ఆ టెక్నిక్ మన వాళ్ళు క్యాచ్ చేయలేరు వాళ్ళు ఏంటంటే హార్డ్ వర్కర్స్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 అవర్ పని అట్లయితే శ్రమ దొప్పుడు ఉంటది కదా ప్యాచ్ వర్కే కదా ఇప్పుడు మనం ఏం చేస్తా అంటే ఇంత ఫిఫ్టీ టవర్ పీసెస్ అమౌంట్ అని ఇచ్చేస్తాం వాళ్ళు తొందరగా టవర్ కంప్లీట్ అయింది ఇంకో టవర్ కి వెళ్ళిపోతారు వాళ్ళు అంటే ఓన్లీ వాళ్ళకి టవర్ గుర్తు అన్నారు టవర్ కిలోమీటర్ సార్ సుమారు 285 టవర్స్ మన మధ్యలో గోదావరి టవర్ ఉంటుంది ఒకటి ఫౌండేషన్ ఉంటుంది దాని ద్వారా కూడా బాగానే చేసాం తొందరలో కంప్లీట్ చేసి అయితే ఎందుకంటున్నా అంటే ఆ పని మన వాళ్ళు చేయకపోతే ఉపాధి కూడా ఇక్కడ తగ్గుతుంది కదా వేరే వాళ్ళు మళ్ళీ వచ్చి పని చేయడం వల్ల వాళ్ళకి మన వాళ్ళు ఆ పని చేయలేరు అంటే సుఖానికి అలవాడు అట్లని కాదు కానీ మన వాళ్ళు ఏంటంటే ఇవాళ మనకు వచ్చినాయి కదా 4 రోజులు ఇవాళ పని చేసిన అనుకోరు 2 డేస్ ఖాళీ వాళ్ళకి ఆ అమౌంట్ తో వాళ్ళు ఏం చేయదు వాళ్ళు అట్లా కాదు వాళ్ళు వేరే కాడి నుంచి వచ్చారు కదా దూరం నుంచి వచ్చే వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీరే పని పోయారా కలకట్టా ఆ ఏరియాలో అంటే వాళ్ళని లేబర్ తీసుకురావడం లేబర్ తీసుకొని మాకు కాంట్రాక్ట్ ఉంటుంది లేబర్ కాంట్రాక్ట్ వాళ్ళు వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ ఉంటుంది ఓకే ఏజెన్సీ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు పంపిస్తారు ఓకే ఓకే అండ్ ఎందుకంటే వాళ్ళ జీవన పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేను అడిగాను కానీ వాళ్ళు హార్డ్ వర్క్ బాగా హార్డ్ వర్క్ మేడం సో ఈ పోస్ట్ ఎలా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మేము ఏమీ ఎక్స్పెక్ చేయలేదు రిజర్వేషన్ ఓకే అనుకూలం అన్నగారు ఆశీస్సులా అన్నగారు ఉన్నారు కనుక
ఎడ్యుకేషన్ మొత్తం అనుకుంటే ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ మన ఏవివి ఏవివి హై స్కూల్ మేడం ఇదే విలేజ్ లో నేను 10th క్లాస్ వరకు చదివాను. ఓకే. అక్కడి నుంచి మలిపూర్ నుంచి అంటే వచ్చి నచ్చి చదువుకుంటే ఆ తర్వాత నేను హల్లకొండ డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ ఒకే ఇష్టం అనుకోండి డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ 3 ఇయర్స్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం నాకు ఆ 5 ఇయర్లనే ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బాబు పుట్టినాక ఒక 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ పింగిల్ కాలేజ్ పింగిల్ గవర్నమెంట్ కాలేజ్ లో డిగ్రీ చేశాను. రెగ్యులర్ బాబు పుట్టాక బాబు 2 ఇయర్స్ అప్పుడు నేను డిగ్రీ చేశాను. ఓకే. ఆ తర్వాత నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎస్డిఎల్సి కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఎంప్లాయ్ ఊర్లో ఉండి అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఉండదు. 6 మంత్స్ తర్వాత అది ఇంకోటి అదృష్టం మళ్ళీ వాతావరణం అనుకూలించాలి బాగుంటేనే మన చేతికి పంట వస్తుంది డబ్బులు అవును మనం పెట్టిన పెట్టుబడి అవును లేదా మరి ఎట్లా మన గిటి కావాలిగా. ఓకే. కంపల్సరీ ఎవరో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి అనే ఆలోచన ఉండే మీకు కానీ కాలేదు పొలిటికల్ అయ్యారు పొలిటికల్గా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఏదో అవకాశం ఏదో మేము విలేజ్ కి వచ్చినాం దాని తర్వాత రిజర్వేషన్ వచ్చింది కొత్తగా మండలం ఏర్పడింది దానికి తోడు అన్నయ్య కూడా అప్పుడే 2014 పొలిటికల్ లో ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని సరే కొత్తగా ఏర్పడిన మండలం కూడా మేము కూడా ఖాళీగా ఉన్నాం అంటే మా బాబు కూడా ప్రస్తుతానికి ఇక్కడ అప్పటికే ఆస్ట్రేలియాకు పోక ముందుకి వచ్చారు ఇక మీరు 1 మంత్ 2 మంత్స్ అయితే బాబు వెళ్ళిపోతుంది. అచ్చా 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 తర్వాత ఎందుకంటే ఇటు హనుమకొండ హైదరాబాద్ లోపల మనసుగా సార్ అయితే బాగుండమా లేకపోతే ఎప్పుడన్నా వెళ్తూ ఉంటావు సార్? మీకు నాకు అటువంటిది ఏమి ఉండదండి. జనరల్ గా నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. నేను సర్పంచ్ వచ్చిండే ఎంపీడీసీ వచ్చిండే అన్ని వచ్చినాయి. నాకు ఎందుకో పొలిటికల్ గా నేను జనరల్ గా యాక్టివ్ పార్టిసిపేట్ గా అంటే ఉన్నారు కానీ నేను నిలబడకుండా వేరే వాళ్ళు నిలబెట్టి గెలిపించుండ అది అంటే ఎవరైనా నాకు సేవలు వచ్చినాను నాకెందుకు ఆయనకి చేద్దాం సాయం చేసి ఆయన నిలబెట్టాలి గెలిపించాలని ఎక్కువ అందులోనే ఎంపీ కూడా చేయించిన రవీంద్ర యాదవ్ అని ఆయన ఇండిపెండెంట్ నిలబెట్టించి ఈ పోస్ట్ 2.5 ఇయర్ క్రాస్ అయినాయి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అంటే మీరు ఏమనుకున్నారు అసలు ఈ మండల లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి అనుకున్నారు? కొత్తగా ఏర్పడినటువంటి మండలం ఏం చేయాలని మీరు అనుకున్నారు? అసలు స్టార్టింగ్ లో నేను కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను అంటే అన్ని ప్రోగ్రామ్స్ కు వెళ్ళేది కానీ బాగా అబ్జర్వ్ చేసేది. ఓకే. అంటే నేను కొత్త కదా పొలిటికల్ గా, నేను కొత్త కనుక ఫస్ట్ ఏంటంటే అందరి గురించి మనం తెలుసుకోవాలి. ఓకే. తెలుసుకున్నాక ఇప్పుడు తెలుసుకోవడానికి సంవత్సరం పడుతుంది. విలేజ్ ఒక విలేజ్ కి వెళ్ళామనుకోండి, అసలు ఆ విలేజ్ కి అసలు ఏం కావాలి, వాళ్ళు మన మనం ఏం చేస్తే వాళ్ళు అంటే అక్కడ సర్పంచ్ కానీ మిగతా వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తే బాగుంటది, ఏం చేస్తే వాళ్ళు ముందుకెళ్తారు, రైట్? ఇవన్నీ నాకు తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఒక 1 ఇయర్ పట్టింది. అంటే దీని బట్టి చూస్తే అటు జడ్పీఎస్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లకు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఏమైనా ఉంటే బాగుంటుందా?
మాకు ట్రైనింగ్ ఉండే గానీ మీ వచ్చినము కరోనా వచ్చింది కరోనా వండ వండి అంటారు 6 మంత్స్ మేము వచ్చి జెడ్పిటిసి అయినా 6 మంత్స్ నుంచి కరోనానే అవును దాదాపు 2 ఇయర్స్ ఎప్పుడు గాని ఎవరైనా గానీ ఎలక్టెడ్ అయినదన్న నాటి నుండి జస్ట్ ఒక 1 వీక్ లో మాత్రమే ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి కానీ మీకు లేవు కానీ ఎవరైనా కూడా కంపల్సరీ సీఎం మీటింగ్ గానీ సీఎం మాట్లాడనది గానీ ఇలా 100% ఉంటారు ఉంటది నేను అయితే పొలిటికల్ గా రాలేదు కావచ్చు కానీ సీఎం గారు చేసిన ఉద్యమం దాన్ని మాత్రమే నేను టీవీలో మాత్రమే ప్రతి ఒక ప్రోగ్రామ్ టైం టు టైం చూసేది 1 ఇయర్ పట్టింది మీకు తెలుసుకోవడానికే ఆ తర్వాత ఏం చేశారు ఈ 2 ఈ 1 1/2 ఇయర్ లో అంటే ఈ ఇయర్ లో మేము వచ్చినకైతే మా మండల్ కొత్త మండల్ గనుక డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఫస్ట్ మాకు ఏంటంటే ఇక్కడ నీటి సమస్య బాగుండేది ఓకే ఫస్ట్ మాకు ఇక్కడ ఫస్ట్ అగ్రికల్చర్ కు అంటే రెండు పంటలు పండే సౌకర్యం లేదు అప్పుడు లేకుండే ఇప్పుడు ఉంది ఇప్పుడు లేదు అచ్చా అప్పుడు ఏందంటే ఇప్పుడు ఇది రాకముందు ఇక్కడ 15-20,000 కూడా ల్యాండ్స్ ఎక్కువ ఉండకపోయేది 20,000 30,000 ఎకర్ మాక్సిమం 50,000 ఉండేది ఆ ఇప్పుడు అదే ల్యాండ్ ఇప్పుడు వచ్చి 40-50 లక్షల పడ్డది వాటర్ ఓకే చెప్పండి వాటర్ అంటే మాకి ముందే మీరు వస్తున్నారు ఒక పంట కూడా వర్షాధారం మీదనే దాని గురించి మాత్రం ఊరికి అనుకునే ఇదే పక్కనే కిలోమీటర్ దూరం ఉన్నా మనకు అటు నీళ్లు పోతున్నాయి మనకు ఎందుకు నీళ్లు లేవని అనుకునే తప్ప అప్పుడు దాని గురించి నాకు కూడా తెలియదు ఇక్కడ జెడ్పిటిసి అయినాక మాత్రం మేము వచ్చిన స్టార్టింగ్ లోపలే దానికి శంకుస్థాపన చేసిండ్రు మాట ఫస్ట్ ఏంటంటే 3 విలేజ్ తీసుకున్నారు ఓకే సోర్స్పల్లి మల్లిపుదుర్ల గుండసారం దాన్ని పైప్ లైన్ ద్వారా ఓకే సో గుండసారం చెరువులకు పంపు వస్తుంది దాని నుంచి సోర్స్పల్లికి వస్తే సోర్స్పల్లి నుంచి మల్లిపూర్లకు వస్తాయి ఇప్పుడు మాత్రం మాకు అంటే 360 రోజులు కంపల్సరీ చెరువుల్లో నీళ్లు ఉంటున్నాయి కానీ ఒకటి ఒక భరోసా ఏంటంటే అన్నయ్య ఖచ్చితంగా మండలానికి ఖచ్చితంగా నీళ్లు తీసుకొస్తారు టైం పడుతుంది మండలానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటే ల్యాండ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఒకటి ఈ కొత్త మండలం ఏంటంటే కొత్తగా మా మండల హెడ్ క్వార్టర్ లో మండల ఆఫీస్ ఒకటి కట్టేది ఉన్నది పోలీస్ స్టేషన్ అదొకటి ఇప్పుడు మరి మీకు సీట్ ఉందా అంటున్నా నేను అనేది ప్రత్యేకించి నాకు సీట్ అని ఉండదు కానీ లేదు మరి ఇప్పుడు అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు కాకపోతే దానికి నాకేం ఇబ్బంది లేదు నా దగ్గర నేను విలేజ్ లో ఉంటా గనక నా దగ్గర ఇప్పుడు మామూలుగా సిటీలో ఉన్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అయితే ఎందుకంటే ఇక్కడ నుంచి విలేజ్ వాళ్ళందరూ సిటీ అందుకే ఉండలేవు లీడ్ చేస్తుంది ఇక్కడే ఉంటున్నా గనక ఎవరైనా మా మండలంలో అందరూ ఎంత 5 కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు మండల విషయంకి వచ్చేసరికి వాటర్ ఫెసిలిటీ మొన్ననే ఇక నేను ఏమనుకున్నానంటే ఎట్లానే ఈ 3 విలేజ్లకు వచ్చాయని మండలానికి కూడా త్రాగునీరు సమస్య కూడా ఉందేమన్నా మిషన్ బ్యాగర్ తోటి ప్రతి గ్రామం ట్యాంక్ నింపుతాం ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది మొత్తానికి ఎమ్మెల్యే గారికి దృష్టికి నువ్వు అనే దృష్టికి ఊరికే చెప్తా ఉండే కాకపోతే అన్ని ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ తాటికొండ రాజా సరసు కుమార్ దానికి ఊరికే గుర్తు చేస్తా ఉండేది కానీ రీసెంట్లీ గా జనవరి 14th రోజే మాకు జియో వచ్చేసింది 104 కోట్ల జియో వచ్చేసింది ఓకే టోటల్ మండలంకే కాకుండా పక్కన ధర్మసార మండలంలో 3 విలేజ్లకు నీళ్ళు వస్తాయి దీనివల్ల చిల్పూర్ మండలంలో 3 విలేజ్లకు నీళ్ళు వస్తాయి సాగు నీరు ఒక 1 ఇయర్ నుంచి దాదాపు 6 మంత్స్ లోపల ఈ పనులన్నీ ఇప్పుడు మీరు 75 ఇయర్స్ ఇండిపెండెంట్ మనం జరుపుకుపోతాము సో ఏ నాయకుడైనా కానీ వచ్చి మేము ప్రజలకు వాళ్ళ బలహీన వర్గాలకు ఒక భరోసా ఇస్తారు అది ఆర్థికంగా వాళ్ళ కుల కుటుంబాలను బలోపేతం చేయడానికి అట్లా ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రతిసారి హామీలు ఇస్తుంటాయి అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది ఏమన్నా వాళ్ళ జీవన పరిణామాలు పెంచడానికి మీరేమైనా ప్రయత్నం చేశారా మేము వచ్చిన కాలంలో మొన్న రీసెంట్గా మినీ డైరీ ఇప్పించగలిగా మినీ డైరీ ఒకటి వచ్చింది అది ఎమ్మెల్యే గారు ఎస్సీ కాన్స్టిట్యూషన్ దాంట్లో ఒక 50 యూనిట్లు మాకు వచ్చినాయి మా మండలానికి 50 యూనిట్లు అంటే ఎస్సీ వాళ్ళకి అది 50 ఇయర్స్ 2 లాక్స్ పోతే వాళ్ళకి వచ్చినాయి 5 లాక్స్ ఫైర్ రావాలి మరి మనకు ఇట్లా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది మరి 160 బ్యాంక్ ఇస్తుంది 40,000 మనం సబ్సిడీ కట్టుకోవాలి మిగతా కూడా ఎస్సీ కార్పొరేషన్ కొన్ని లోన్స్ కూడా పెట్టుకునే యూనిట్ల దాన్ని బట్టి అవి కూడా కొన్ని వచ్చినాయి గ్రామాలు ఎన్ని ఉంటాయి మేడం 14 అంటే దాదాపు 200 పైచిలుకు లోన్లు 5 లక్షల పైచిలుకు రావాలి సో మరి ఈ ఎవ్రీ ఇయర్ ఇది కూడా మీరు ఇప్పుడు 2.5 ఇయర్ అంటే దాదాపు ఒక 500 వచ్చిపోవాలి సో అప్పుడు ఇప్పుడు రాలేదు ప్రతి సంవత్సరం కనుక ఇవి రాకుండా పోవడం వల్ల జీవన పరిణామం పెరగదు ఇట్లా నేను 74 సంవత్సరాల నుంచి ఇట్లనే జరుగుతుంది సో అదేమన్నా మార్పు
తీసుకురావడానికి మీ మీ మీరేన ప్రయత్నం వచ్చినాక ఈ 50 ఏం సరిపోవు ఎందుకంటే ఇది టోటల్ గా కొంచెం ఎసీ కాన్స్టిట్యూషన్ అంటే ఎక్కువ ధర్మసారాయుడు 1000 ఏరికి మళ్ళీ ఇంకొక 100 యూనిట్స్ కావాలని మేము అడిగితే మీరు 100 అడిగారు ఇప్పుడు మీరు వాట అడగండి మా మండలానికి వచ్చే వాట ఎంత బడ్జెట్ మార్చి 31 రోజు ఎంతైతే కేటాయించారు అందులో మా మండల వాట ఎంత ఏ రంగాల్లో ఎంతెంత వాట వస్తుంది 500 లోన్లు ఇప్పటికి రావాలి మీరు 100 అంటే వాళ్ళకి ఏదో ఆ 100 నా అన్నట్టు ఉంటది కానీ వాట అంటే అప్పుడు ఏమైతుంది అధికారులు వాళ్ళ దృష్టి మళ్ళీ వేరు పోతుంది అది ఏదైనా ఉండండి ఏదైనా ఉండండి అవసరమైతే ఏదన్నా ఒకటి మేడం దాని తర్వాత ఇది దీని తర్వాత ఇది కాదు దేనికి సంబంధించిన దానికి వస్తూనే ఉంటాయి దేనికి వెనుక పోవడానికి వీలు కాదు ఎందుకంటే మీ బ్రదర్ ఉన్నాడు కాబట్టి అటు పెద్ద తలకాయ అయితే మనకు ఉంది కదా ఆ పెద్ద తలకాయ ఉన్నప్పుడు ఇంకొక అంటే ఉన్నదానికన్నా ఇంకొక 100 ఎక్కువ రావాలని ప్రజలు కోరుకుంటారు అట్లా మేము కూడా కోరుకుంటున్నాం మీ మీ ద్వారా అందరికీ కూడా ఏదో ఒక బెనిఫిట్ కంపల్సరీ కావాలని అడుగుతున్నాం ఎందుకంటే దగ్గర సీఎం దగ్గర ఉంటారు కనుక ఖచ్చితంగా దళిత బంధు ఇక్కడ ఏమైనా అప్లికేబుల్ అవుతుందా అంటే ఇంకేం రాలేదండి మరి ఉజ్రాద స్టంట్ ఏనా ఇది లేదండి ఇప్పుడు ఈ మధ్యలో మీరు ఇప్పుడు చెప్పారు కదా మరి నియోజకవర్గానికి 100 సరిపోతే ఏం సరిపోతే సార్ అవి విడుదల వచ్చే అవకాశం ఉంటుందా మరి కోరుకుంటాం ఎలక్షన్ స్టంట్ కొరకే అన్నట్టుగా ఎక్కడైనా ఎలక్షన్ సంవత్సరం లేదు వస్తాయని కంపల్సరీ బెనిఫిషియరీ కూడా ఖచ్చితంగా అందుతాయి అంటే ఎవరికో ఒకరికి వచ్చినా కూడా ఇంకొక వస్తాయి కంపల్సరీ అయితే ఉంటది అంటే మూడెకర ల్యాండ్ బెటరా దళిత బంధు బెటరా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లేదండి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తామని లేదు కొనిస్తామన్నారు కొనిచ్చినా అది మన డెక్ కాదు అది అంత ప్రభుత్వం డెక్ ఇప్పుడు కొనియలేము ఆ రేట్లో ఇప్పుడు వచ్చినా కొనియలేము అది సాధ్యం అయితే సాధ్యం కాని పని ఎందుకు అయితే అన్నారు రైతు బంధు ఇస్తామని చెప్పలేదా కేసీఆర్ ఏవైతే హామీలు ఇస్తే ఆ హామీలు ఇస్తే హామీలకు తగ్గట్టుగా కనుక వాళ్ళు పరిపాలన ఉంటే బలహీన వర్గాల్లో అభివృద్ధి అవుతాయి కానీ దళిత బంధు మేము చెప్పలే కదా అంటే ఎవరు ఇమ్మన్నారు ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత బంధును ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఓకే అప్పుడు ఉన్న ల్యాండ్ వాల్యూ వేరు ఇప్పుడు ఉన్న ల్యాండ్ వాల్యూ అది మనకు అక్కర్లేదు తలో కిలో వేసుకుందామా 10 లక్షలు 20 లక్షలు కూడా ఎక్కువ ఉండకపోయింది మా దగ్గర ల్యాండ్ 30 నుంచి 50 లక్షలు వస్తారు ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కొంత పెరిగింది కాబట్టి అన్న వాళ్ళు దొరుకుతలేరు అన్న వాటర్ పెరిగింది ప్రజల దగ్గర ఎట్లయిందంటే పంట గ్యారంటీ దళిత బంధు ఏది అడగలేదు తర్వాత రైతు బంధు అడగలేదు ఈ రెండు అడగలేదు ఉన్న వాటినేమో చేయలేదు ఈ రెండింటి వల్ల ఎవరికి మేలు చుమ్మడికాయల భూమి కావచ్చు తర్వాత డబుల్ ఏది డబుల్ బెడ్రూమ్ కావచ్చు పెన్షన్ కావచ్చు తర్వాత ఏది రేషన్ కార్డ్స్ కావచ్చు 2 సంవత్సరాలు అవుతుంది మీకు మీరే సాటిస్ఫైడ్ లేదు అవునా కదా ఇప్పుడు రేషన్ కార్డ్ అన్నారు కదా మీరు ఇవాళ ఏ ఒక్కరు రేషన్ తీసుకో రేషన్ షాప్ బియ్యం తీసుకుంటారు అందరికి బియ్యం సఫిషియంట్ ఎస్ దాని మీదకి వస్తే వాస్తవానికి సార్ ఇప్పటికి కూడా రూపాయి కిలో బియ్యం తినే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మంది ఐడెంటిఫై చేసి ఎవరైతే ఏబో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది వీరు కూడా వాళ్ళు ఇప్పుడు ప్రతి వారు కూడా వాళ్ళిచ్చే వాళ్ళు మేము ఆర్థికంగా కొంత బెనిఫిట్ అయినాం కదా లేదంటే ఆర్థికంగా ఉన్నాం కదా అని ఎవరన్నా విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది కదా అది ప్రజల్లో అవేర్నెస్ రావాలండి అంటే ప్రభుత్వం కూడా కొంత అవేర్నెస్ తీసుకురావాలి కదా ఇప్పుడు ప్రజలలో ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు జనరల్ చెప్తారా ఎంతో మంది ఉన్నారు మా కొద్ది రైతు బంధు రిటర్న్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా ప్రజలలో రావాలి ఇప్పుడు రైతు బంధు ఒక సామర్థ్యం ఉండాలన్న దానికి అద్దా ఉండాలి ఎందుకంటే ఏదన్నా ఒక పథకం పెడితే లేని వాళ్ళ కొరకు పెడతారు మరి ఇది ఉన్న వాళ్ళ కొరకు పెట్టాయింది ఇప్పుడు మీరు అన్నారంటే 10 ఎకరాలకి ఎందుకు రైతు బంధు ఒక 2-3 ఎకరాలకు అన్నారు కదా అండి 10 ఎకరాలు చాలా తక్కువ ఉంటారు అండి 95% 2 ఎకరాలు 3 ఎకరాలోనే ఉంటారు ఈ రోజు చూడు ఈ 5% మేడం 2 దఫాలు ఇవ్వచ్చు మళ్ళీ వారికే ఈ రోజు రైతు ఫార్మర్ అప్పుల గురించి బయటపడరు దళారులు లేరు ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు ఎందుకు ఇంకా ఆత్మహత్య చేసుకుంటాను ఎక్కడ చేసుకుంటాను చాలా ఎక్కడో అండి రైతుకు గిట్టుబాటు రావట్లేదని పెట్టుబడి రాలేదని ఈసారి 1880 రూపాయలు పెట్టి వడ్లు కొన్నాం ఐకేపీ సెంటర్ పెట్టి ఒక్క గింజ లేకుండా కొన్నాం ఇప్పుడు మొక్కలు వచ్చి 2000 రూపాయలు ఉన్నది పత్తి 10,000 ఉన్నది మిర్చి 17,000 ఉన్నది ఫార్మర్ అప్పులు అంటే మాకు ఆసామి అంటే నష్టాలు రావా ఫార్మర్ ఎట్లా నష్టాలు వచ్చింది అంటే ఇదే ముందు వాళ్ళ దగ్గర పెట్టుబడి లేక రైతు బంధు రాకుండా పెట్టుబడి లేక ఒక సీడ్ దగ్గర పోతే నారు పోసిన కాంచి పిండి ఇస్తారు బస్తిస్తే పిండి బస్తిస్తే అప్పటి నుంచి వాడు వడ్లు అమ్ముకునేదాకా స్టార్టింగ్ చేయడం దాకా ఇంట్రెస్ట్ పడేది
సరే ఇంతంత భరోసా ఉన్నప్పటికీ అప్లపలైతే కొంత ఏది కొంతమంది తక్కువ చాలా తక్కువ ఇయాల రేపు ఒక్క క్లారిఫై అయితే ఉండాలి అంటే ఏది ఒక కట్ ఆఫ్ అయితే ఉండాల్సిన బాధ్యత ఉన్నా అనుకో అంతే కదా రైతు బీమా ఓకే కదా ఓకే మేడం అప్పటికున్నారు కుటుంబమే మీకు నష్టాలు రాలేదు విలేజ్లల్లా డబ్బులు ఉంటుండే మనం ఒకప్పుడు డబ్బులు కావాలంటే వేరే సిటీకి పరిగెత్తడమా లేకుంటే బంగారం తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టుకోవడమా అట్లా ఈ రోజు నాడు విలేజ్ కి 10-15 మంది కూడా అప్పుడు ఇచ్చే స్థితికి ఎదిగింది అవును ఆఫ్ కోర్స్ జీవన పరిమాణం పెరిగింది అంటే ఆర్థిక పరిమాణం పెరిగింది రైతుల దగ్గర డబ్బులు ఉంటున్నాయి దళారుల దగ్గరికి డబ్బులు కంటే మనం ఏ పెట్టుబడికి పోవాల్సిన అవసరం సో అయినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారు ఉంటారు కానీ కాకపోతే చాలా తక్కువ పరిణామం మీరు చెప్పి తెలంగాణ రాకముందు ఒకదిరుందా తెలంగాణ వచ్చినాక మార్పు చూడండి ఒకటి అన్నారు కదా మీరు జిల్లాల ఇంకా ఆత్మహత్యలని ఇప్పుడు ఇప్పుడు కట్ట ఇంతకుముందు 100 రూపాయలు వస్తే దాచుకునేది ఇప్పుడు అదే 1000 రూపాయలు వచ్చి యాక్టివిటీస్ పెరిగినాయి ప్రజలలో కూడా ఏమైందంటే అబ్బా నా దగ్గర 10,000 100,000 రూపాయలు వేయాలా ఎందుకంటే ఇట్లా 100,000 రూపాయలను వాళ్ళకు సిస్టమ్ తయారు చేసుకుని దీనికి ఇప్పుడు అది లేదు 100,000 రూపాయలు అంటే 10 లక్షలు పనిచేస్తారు ఒక ఇల్లు కట్టుకుంటారు ఫస్ట్ సెకండ్ రెండు ఒకసారి క్లోజ్ ఫస్ట్ పేరు కింద పోసుకుంటే సఫిషియెంట్ అప్పులు కావు నెక్స్ట్ ఇయర్ పంట రాకపోతే అట్లా ముందు చూపా పైసా అనేది ఏమైందంటే వాల్యూ తెలియకుండా సో విద్యా వైద్యం పైన మీ అభిప్రాయం విద్యా వైద్య అసలు ప్రైవేట్ రంగం ఉండాలన్నా గవర్నమెంట్ రంగం ఉండాలన్నా 100% గవర్నమెంట్ ఇస్ బెటర్ ఇప్పుడు మీరు మన కరోనా డాక్టర్ మీరు చూస్తున్నారు అంటే 100% ఇది గవర్నమెంట్ కరోనా వచ్చిన కాంచి మాత్రం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఫీవర్ సర్వేస్ కూడా స్టార్ట్ అయ్యి 2 డేస్ మరి ఎట్లా ఇప్పుడు అందరూ ప్రైవేట్ కే మోజు పడుతున్నారు కదా ప్రైవేట్ పోతే ఏముంటది అండి ఏముండదు బిల్లులు కట్టడం తప్ప అక్కడ ఏముంటాయి అయినా అంటే మరి ఎట్లా అంటే ఈ ఈ గవర్నమెంట్ స్కూళ్ళ మీద కావచ్చు వైద్యం మీద కావచ్చు ప్రజలకు ఎప్పుడు నమ్మకం రావాలి ఒకటే అండి అన్ని ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అన్నారు కదా గవర్నమెంట్ మొన్న నుంచి కొత్తగా ఏదో ఇంగ్లీష్ మీడియం 8 సంవత్సరాల తర్వాత ఏదో ఇప్పుడు మొన్న ఎన్ని ఎన్ని ఎంత బడ్జెట్ కట్టినామంటే అది మన కసూర్బాక స్కూల్ సీట్ దొరకే పరిస్థితి లేదండి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇవన్నీ బాగా ఉన్నాయి KG-2 PG విద్య కావచ్చు కస్తూర్బా ఇవన్నీ కొత్తవి కాదు పాతవే ఇంకొకటి మోడల్ స్కూల్ కూడా కానీ మరి అంత ఫెసిలిటీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ టీచర్ల పిల్లలు అందరూ అందులోకి ఎందుకు పోతలేరు పొలిటీషియన్ పిల్లలు అందులోకి ఎందుకు పోతలేరు ఒక కలెక్టర్ కొడుకు అందులోకి ఎందుకు పోతలేడు ఒక ఎమ్మెల్యే ఎంపీ కొడుకు ఒక మినిస్టర్ కొడుకు అందులోకి ఎందుకు పోతలేడు మన కలెక్టర్ రాజుగారు హనుమంత్ గారు పిల్లలు అన్న మన గవర్నమెంట్ ఏదో ఒకరు ఇద్దరు వేస్తే సరిపోతుందా అందరికి రావాలండి నేను అదే ఉన్నాను అంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా ఇగో ఇట్లాంటి సిస్టమ్కి మనం పోవాలి ఇట్లాంటి హాస్పిటల్ పోవాలని అప్పుడు అనుకున్నాం కదా అట్లాంటిది ఎప్పుడు మనం చూడబోతామని అంటున్నాను అదే ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర నుంచి కాపీ కొట్టుకున్నాం కానీ ఏం లేదు ఆకునూరులో ఇక్కడ నుంచి పోయిందండి లేదు సార్ 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 కాదు 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 ఆకునూరు మురళి యూనియన్ ఏది అంటే ఆంధ్ర గవర్నమెంట్ ఆయన తీసుకెళ్ళి ఈయన వాలంటీర్గా రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్తే అక్కడ అనేది ఆంధ్రలో సక్సెస్ ప్రోగ్రామ్ అది మళ్ళీ మనం పట్టుకొచ్చుకున్నాం నో లేదు మేడం ఇచ్చారు మేడం 2 రాష్ట్రాల మధ్యలో ఐక్యత ఉంటుంది అది వేరు సార్ ఇట్లా ఇంకొకటి ఏమన్నా ఒక చట్టం తీసుకొస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివితే తప్ప ఉద్యోగానికి అర్హత ఉండదు గవర్నమెంట్ స్కూల్లో చదివిన సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని ఏమన్నా ఒక చట్టం తీసుకొస్తే చాలా బెటర్ కదా మీరు ఈ స్కూల్ వ్యాన్లను ఆపడం అని అవసరం లేదు ఇక్కడ ఒక తెలంగాణ అది కాదు చట్టం భారతదేశం మొత్తం అంటే ఫస్ట్ ఇక్కడ ఒకటి స్టార్ట్ అయితే బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలలో కానీ అన్ని రాష్ట్రాలలో మనం ఒక స్టెప్ వేస్తే ఇంకా బాగుంటుందేమో సీఎం గారు ఆలోచన వస్తే చేస్తాడు ఇక్కడ మన సీఎం గారు కనుక ఒకవేళ చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఆలోచన ఒకసారి వస్తుంది కావచ్చు సీఎం రాలేదని కాదు కాకపోతే
వైద్యం కూడా ఎట్లా ఉంది? వైద్యం మీరు చూస్తారు కదండి, మరి ఎట్లా కరోనాలో అయితే మన తెలంగాణలో అరెకరం ఉన్న వాళ్ళు కూడా అరెకరం అమ్ముకుంటారు, వైద్యం చూసుకుంటారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఎన్ని ఇచ్చిన ప్రైవేట్ పోతున్నాయి అనేది, ప్రైవేట్ ఏదో ఇచ్చిన ఇప్పుడు కరోనాకు ఏది మందు లేదని తెలుసు. అయినా కానీ మీరు మనం చూసాం 60 లక్షలు 70 లక్షలు అంత ఖర్చు పెట్టారు, అయినా కానీ ఒక్కోసారి ప్రాణం దక్కవచ్చు దక్కపోవచ్చు. ఈ వ్యవస్థ మారాలనా వద్దా? అది మీరు మీరు అన్నట్టు కొంచెం ప్రైవేట్ వ్యవస్థ కొంచెం మారాలండి. అబ్బాయి ఎక్కడ పోయిండు? ఆస్ట్రేలియా. మీరు పోలే ఇంకా ఒకసారి మీరు పోతే కానీ అక్కడి విధానం ఇక్కడి విధానానికి మనకు తేడా తెలుస్తుంది. తాను ఆల్రెడీ మీకు కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటాడు ఇక్కడ సిస్టమ్ ఇట్లా ఉందని. వర్క్ చేయకుండా పైసలు రావండి, డబ్బులు ప్రతి వారు పనిచేయాలి, ప్రతి వారు పనిచేయాలి. కుట్ర కుతంత్రాలు ఉండవు, ఉండదు. ఏది నేను మాత్రమే ఉండాలి, నేను లీడర్ ఉండాలి, ఇట్లా అట్లా నేను ఉండవు. ఓట్లు ఎంచుకున్న లీడరు సాధారణంగా ప్రజల దగ్గరికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రావాల్సిన రోజు మనకు వచ్చే అవకాశం ఉందా? అందరూ ఇప్పుడు ఈ మధ్య ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఎలాంటి సెక్యూరిటీ ఉండకుండా మీరు మీరు ఓటేసినటువంటి వ్యక్తిని వచ్చాను, మీకు ఏం పనులు ఉన్నాయి, నేను చేయడానికి వచ్చానని చెప్పుకునే రోజులు వస్తాయా? సెక్యూరిటీ లేకుండా ఉన్నాయా? సెక్యూరిటీ లేకుండా ఒక సిస్టమ్. ఇప్పుడు సపోజ్ మన మండలానికి ఒక మినిస్టర్ వచ్చాను అనుకోండి, 800 కార్లు వస్తాయి, ఏం అవసరం వాళ్ళకు? ఒకవేళ పోతే మీరు పోవాలి ఎందుకు? అజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం అంతే కదా మేడం. కానీ అనవసరమైన వాళ్ళే అచ్చిమ ముందు ఉంటారు, ఎందుకు ఉంటారు ఎవరికి అర్థం కాదు. అంటే నేనది ఈ సిస్టమ్ వల్ల వాళ్ళ సమయం వృధా. ఒకవేళ వాళ్ళు కనుక సార్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళ మండలానికి తీసుకుపోవచ్చు కదా, వాళ్ళ గ్రామాన్ని తీసుకుపోవచ్చు కదా. మీరు అంటే మన నరేంద్ర మోడీ గారు కాన్వే వచ్చింది పంజాబ్లో అయినా జరగడానికి జరుగుతుంది అని మళ్ళీ మీ ప్రాణానికి ఇంకోటి ప్రాణానికి కూడా విలువ ఏమైనప్పుడే పొలిటీషియన్ కావాలి. మీకేమైనా సెక్యూరిటీ ఉన్నదా? మీకు ఉన్నదండి. మా లెవెల్లో మాకు మాకు లేకపోతే ఆ లెవెల్ కూడా ఇట్లే రావాలని అంటున్నాను. అది ముందు ముందు అదే అట్లా అట్లా చూస్తాం అంటున్నాను. ఇప్పుడు అంతకన్నా ముందు అపోజిషన్ ఉంటారు సపోజ్ ఎవరైనా కానీ, ఒక లీడర్ అంత ఈజీగా ఎదగరు కదండి. లీడర్ కాక ముందుకేమో ఎవరు పట్టించుకోరు, అయిన తర్వాత ఆయనకు అంతగా సెక్యూరిటీ ఎందుకు? మరి అప్పుడు సాధారణ వ్యక్తులు ఏమైనా ఉంటే ఇప్పుడు కూడా అట్లే ఉంటే, అంటే ప్రజలకు ఇంకింత సేవ చేసేది కావచ్చు వాళ్ళ సమస్యలు. ప్రోటోకాల్ కదా, అది ప్రోటోకాల్ సార్. ఒక 10 మందే ఉంటారు ప్రోటోకాల్ ప్రకారం అయితే. మీరు చూస్తాను, నేను చెప్పేవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సిస్టమ్ మారవలసిన అవసరం ఉందా లేదా? ఇక్కడనే కాదు దేశంలో మొత్తం అంతా మనం చూస్తున్నాం కదండి పరిస్థితుల ప్రభావం. వాళ్ళ సెక్యూరిటీని వాళ్ళ ఏంటంటే అది వాళ్ళ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారమే వాళ్ళు వస్తారు కదా. ఏదన్నా కానీ ఆ సమస్యగా రాలేదు కదా. మీరు మండల లెవెల్లో ఎన్ని గ్రామాలు విజిట్ చేశారు? ఎప్పటికీ తిరుగుతూ ఉంటారు కదా. ఒక నియోగవర్గంలో వారానికి 3 రోజులన్నా కనీసానికి 3 గ్రామాలు తిరగవచ్చు కదా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గారు. ఇక్కడ ఎంపీ గారు ఎవరు? సో ఎప్పుడన్నా నవ్వుతాడా ఇక్కడికి మీ మండలంలో? మరి ఏంది వాళ్ళు చేసే పని ఏంటి? ఇప్పుడు ఆయన కూడా మా ఒక్క మండలం కాదు కదండి. ఈ ఒక మండలం కాదు, ఎక్కడికి పోలే ఇప్పుడు వరకు ఈ ఎంపీ కూడా అట్లా పోట్లేదు. ఎమ్మెల్యే గారు మాత్రం ప్రజలు ఉంటారు ప్రతి రోజు. ఆయన మధ్యాహ్నం పొద్దున ఇంటికాడ వేయకుండా నియోజకవర్గం లేదో ఒక ఎక్కడ సో ఇంకేం మిగిలిపోయినాయి అనుకోవచ్చు ఈ మండలంలో మనం ఏం చేయాలనుకుంటుంది మీరు? మా దగ్గర మీకంటూ ఒక కళలు ఉంటాయి కదా. డబుల్ రోడ్ లేదు, దాదాపుగా అన్ని అయినట్టే. కాకపోతే మిగతా ఈ గ్రామాల చిన్న చిన్న డెవలప్మెంట్ సిసి రోడ్లు కానీ చిన్న చిన్నగా మిగతా మహిళా భవనాలు కూడా మాకు అంటే శాంక్షన్ అయినాయి ఆల్రెడీ. వేలేరు కాకుంటే ఇంకో రెండు గ్రామాలకు కూడా ఇక మిగతా ఏమున్నా కూడా మండలంలో కొన్ని సిసి రోడ్స్ ఇంకా డ్రైనేజ్లు తప్ప తెలిసి వేరే పెద్ద పనులు అయితే ఏమి లేదు. అంటే పెద్ద పెద్ద పనులు ఉన్నాయి, లోన్ల విషయంలో కావచ్చు. సార్ ఇప్పుడు ఇప్పటికే 2.5 ఇయర్స్ అయింది, అందవలసిన కుటుంబానికి ఆర్థికంగా ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అది ఆ సమయానికి అందకపోతే అది వృధానే. ఆకలి అయినప్పుడు తినాలి,
అంతేకాని 5 రోజులు ఉపవాసం ఉండండి 6వ రోజు పెడతాను సాయంత్రం పూట అంటే కుదరదు కదా సార్ ఇప్పుడు ఉపవాసాలు ఉన్నోళ్ళు ఎవరు లేరు సార్ 500 లోన్లు ఎందుకు వేనే అంటున్నాను అనేది ఇప్పటికి లోన్లు ఇప్పుడు ఒకటి మీరు అంటారు కదా 500 లోన్లు ఎందుకుపోతే వాళ్ళు ఆర్థికంగా నష్టమే కదా దాని గురించి వాళ్ళు ఎప్పుడు నాకు లోన్ కావాలి లోన్ ఎందుకు తీసుకోవాలని ఆలోచన అనుకున్నారు ఎట్లా లోన్ ఎందుకు అనుకుంటున్నారు చాలా మంది అట్లా అన్నారు సార్ 100% లోన్ ఎందుకు మాకని మీ ఆర్థికంగా ఏది లేదు లేదు 100% ఏది అంటే అంటే ఇప్పుడు ఇక్కడ మీ మండలంలో పూర్తిగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి చాలా తక్కువ లేకపోతే లోన్ ఫేస్ అది ఇంకోటి స్థానిక సంస్థల మీద చట్టాలు వచ్చినాయి ప్రతి సర్వసభ్య సమావేశంలో 29 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ కావాలి వాళ్ళు చేసి యాక్టివిటీస్ గురించి చెప్పాలి అట్లా 29 29 శాఖల వాళ్ళు ఏ ఒక్క సర్వసభ్య సమావేశానికి ఎప్పుడైనా వచ్చారా మేడం జిల్లా పరిషత్లో ఒక 10 వస్తారు 15 వస్తారు 20 వస్తారు కానీ 29 శాఖలు రారు వాళ్ళు రాలేదు కాబట్టి ఈ లోన్ ఇంకా పోతున్నాయి అనేది వీళ్ళు రానప్పుడు కూడా వీళ్ళు మందలు ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ లాభం ఏంది సార్ జెడ్పీలో కూడా మేడం అడుగుతాము ఎస్ ఎందుకంటే కానీ రారు అట్లా చాలా మార్పు వచ్చింది అంటే మేము పోయినప్పటికీ మాకు జరిగిన మామూలుగా చాలా తక్కువ అందులో మేము వచ్చిన 2.5 ఇయర్స్ లో ఒక 3-4 కరోనాతోని అసలు పెండింగ్ అయిపోయింది దాదాపు ఒక 4 అయి ఉంటాయి అందులో ఫస్ట్ టైం కి ఉండి మేము లాస్ట్ టైం కి చాలా డిఫరెన్స్ ఉన్నది మేము అడుగుతాం కంపల్సరీ చైర్మన్ గారికి చెప్తాం సార్ మీరు అంటే డేట్ ఫిక్స్ చేస్తున్నారు కానీ వచ్చే ఆఫీసర్లు అందరూ కంపల్సరీ రావాలి మీరు సర్వసభ్య సమావేశానికి పోయినప్పుడు దాదాపు అంటే ఇంకా పక్కన ఉన్న మండల కావచ్చు ఇంకో మండల చూస్తుంటారు ఆ మండలానికి మీ మండల తేడా ఎట్లా ఉందనుకున్నారు మేమైతే టోటల్ గా మాకుందే మేము 7 మెంబర్స్ మీరు కూడా జెడ్పీలో ఏమన్నా కొత్త సమస్యలు ఏమన్నా లేవదీశారా మేమేం కొత్త సమస్యలు అంటే ఓన్లీ మా జెడ్పీ దాని గురించి జెడ్పీ ఆఫీస్ ఒకటి కరెక్ట్ గా లేదు అంటే చాలా ప్లేస్ ఉంది కానీ ఆడ ఉండే వాళ్ళు ఉంటారు కానీ మిగతా మొత్తం ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది దాన్ని కనుక అంటే మొన్ననే కొత్త అనుకున్నది ఏంటంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ చేస్తే మంచి ఇన్కమ్ సోర్స్ అని చూసిన ప్లేస్ కూడా మా చైర్మన్ గారు పర్సనల్ గా తీసుకెళ్లి చూపించారు చాలా ప్లేస్ ఉంది పాపం పక్కన ఫ్యామిలీస్ ఉంటే చాలా పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి నేను అయితే పాత బిల్డింగ్స్ అన్ని కూడా డిస్మెంటల్ చేయాలి అర్బన్ ఏమైంది సార్ మాకు ఉమ్మడి మండలం ఉన్నప్పుడు కోల్ మైన్స్ ఉండే ఇప్పుడు మీరు జనరల్ గా మాదేపూర్కు ములుక్కు వాళ్ళకున్న రెవెన్యూ మా అర్బన్కి లేదు అర్మకుండ లేదు మాకు ఇక్కడ క్వారీస్ లేవు మాకు సెస్ రాదు ఎక్కువ నో ఇన్కమ్ తక్కువ మాకు వచ్చేది చాలా తక్కువ ఇంత ఉమ్మడి మండలం ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా కానీ మీరు క్రషర్స్ కానీ ఇక్కడ లేవు స్టాండ్ తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉంది కాబట్టి నీరు నిధులు నియామకాలు ఈ మూడు అంశాలు మీరు తృప్తిగా ఉన్నారా జనరల్ అయితే మా మండలం అంటే నీళ్ళైతే వస్తాయని హామీస్తున్నారు నిధులు అయితే ఎన్నుకోపోయింది వాటిని రప్పించండి నియామకాలు జనరల్ గా మేము ఇప్పుడు మీరు అనేది నిధులు అంటారు కదా ఇప్పుడు జనరల్ గా మేము సాయిపేట నుంచి ఇక్కడికి డబ్బులు ఉడేయించుకున్నాం ఇది మా కేలేరు మండలం విలేజ్ సిసి రోడ్స్ ఆల్మోస్ట్ ఒక 60-70% అయిపోయినాయి ఇంకా 40% కావాలి వేరే మండలం 5 తండాలు 5 6 తండాలు 5 గ్రామ పంచాయతీ కొత్తగా గ్రామ పంచాయతీ వాటికి కూడా మేము మా సమానత్వంగా వాళ్ళకు ఇప్పుడు ఒక 60% పోసి మళ్ళీ మాకు 1.5 ఇయర్లు దాన్ని 100% ఫుల్ఫిల్ చేసుకొని సిసి రోడ్లు డ్రైనేజ్ కానీ వాటర్ సోర్స్ కానీ మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు వాళ్ళకి మీరు అన్నీ అనిపిస్తుంది లోన్స్ కాబట్టి గ్రామ పంచాయతీ భవనాలు నియామకాల విషయంలో కొంత అసంతృప్తి ఉన్నామా తెలంగాణలో తెలంగాణ మీరు ఇప్పుడు జనాలు నియామకాలు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మీ మీడియా మిత్రులే చెప్తారు కదా ఇన్ని ఇన్ని పోస్ట్ మా చెప్పారు కదా మా పోస్ట్లే ఎన్నోసార్లు అడిగారు రమ్మని ప్రతిపక్ష వాళ్ళు మీరు అబద్ధాలు రమ్మని ప్రతిపక్ష వాళ్ళతో వీళ్ళు రాలేదు మరి పక్క ప్రణాళిక మా దగ్గర విత్ పేపర్ తో సార్ గంటచక్రపాణి 35,000 చెప్పిండు కదా ఇవ్వాలండి టీఎస్బీసీ చైర్మన్ ఇప్పుడు మా కేటీఆర్ గారు సాఫ్ట్వేర్ కంపెనీ మడికొండలో చూసారు కదా అంటే ప్రైవేట్ ఉద్యోగాల ఏదో ఉద్యోగం అంటే అన్ని అందరి గవర్నమెంట్ ఇంటికో ఉద్యోగం అంటే ప్రైవేట్ అన్నారా అప్పుడు తెలంగాణ అయితే వచ్చింది కానీ కాకపోతే తెలంగాణ వచ్చిన ఆ ఫలితాలను మీరు చూస్తున్నారా అంటున్నాను నేను ఏమో మరి అందరికి ఇంకందరికి దక్కవలసిన అవసరం ఉందేమో ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంది కదండి అంత మునుపు ఫార్మర్ రైతు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇబ్బంది ఉండేది ఇబ్బంది 24 గంటలు పెట్టుకొని ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు రైతు ఏం చేస్తాడు
ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నాడు 8 అవర్స్ 10 అవర్స్ ఇదా సరిపోదా రైతండి అదే సార్ మార్నింగ్ అంటే 2 అవర్స్ సరిపోదా రైతుకు పెన్షన్ నీళ్ళు ఉండపోయి అప్పుడు పుష్కలైన ఇప్పుడు రాళ్ళు రప్పలు తీసి ఇప్పుడు సాగు చేసారు ఇప్పుడు అదే ఒక 5 20 వేల 30 వేల అమ్మని భూమి ఇప్పుడు 40 నుంచి 50 లక్షలు పోతుందంటే ఆ 20 గుంటల భూమి అప్పుడు 5 వేలు ఉన్నది ఇప్పుడు ఇదే అదే ల్యాండ్ పెరిగింది అనుకోండి సో కరోనా సిచువేషన్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలిరా అందరూ ఇప్పుడు ఒమిక్రాన్ వస్తుంది అప్పుడు ఉన్న వైరస్ అంటే వైరస్ తగ్గింది ఓకే అంటే డెత్ రేట్ కూడా లేదేమో ఓకే అంటే ఎవరికి వాళ్ళు కూడా సెల్ఫ్ గా బాగా చేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు వచ్చినాక ఒకవేళ పాజిటివ్ అని తెలిసింది అనుకోండి వాళ్ళు ఇప్పుడు అంతా అంతే ప్రత్యేకించి మరి చిన్న మండలం రాష్ట్రంలోనే చిన్న మండలం ప్లస్ వెనకబడిన మండలం మా మండలం మండలానికి 104 కోట్లు జీవో అంటే వరంగల్ కలెక్టరేట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు సీఎం గారే చెప్పారు మీకు అంటే తప్పకుండా ఎవరికైతే దేవాల నీళ్ళైతే ఎత్తైన ప్రదేశాలకు వస్తలేవో వారికి తప్పకుండా కూడా మీ 100 కోట్లకి 500 కోట్లైనా సాంక్షన్ చేస్తామని చెప్పిండ్రు అదేవిధంగా సీఎం గారు మా మండలాన్ని బాగా గుర్తుపెట్టుకొని మాకు అంటే మా మండలానికి ఎత్తైన ప్రదేశానికి నీళ్ళు వచ్చే విధంగా 104 కోట్ల ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పారాభివందనం తెలుపుతున్నాను సో ఇదండి సరిత విజేందరెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు పరిణామాలు అప్పటికిప్పటికీ మార్పు చోటు చేసుకున్నాయి చోటు చేసుకోవాల్సిన ఇంకా బాధ్యత కూడా ఉన్నది అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు తగిన బడ్జెట్తోని మేడం ఏవైతే కోరుకుంటుందో ఏవైతే మేడంకి అంటే ఇవి చేయాలని ఇందాక మనకు చెప్పడం జరిగిందో అవి అటు అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా కావాలని కోరుకుందాం మేడం నమస్కారం సార్ నమస్కారం